డాక్టర్ గారు, నా పేరు జ్యోతి. నా వయసు 30 సంవత్సరాలు. నాకు ఈ మధ్య కడుపులో మెలిపెట్టినట్టుగా నొప్పి వస్తుంది. డాక్టర్ని కలిస్తే డ్రోటిన్ ఎం అనే టాబ్లెట్ ఇచ్చారు, వాడాను. కానీ ఫలితం లేదు. నాకు ఈ సమస్య రావటానికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్య తగ్గడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఏంటంటే, ఇప్పుడు మీరు మీకు 30 ఇయర్స్, అదేవిధంగా మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు మీకు డ్రాటిన్ మెడిసిన్స్తో మీకు రిలీఫ్ వస్తుంది. డ్రాటిన్ అనేది ఏంటంటే ఒక స్మూత్ మసిల్ రిలాక్సన్, అంటే మన బాడీలో ఎటువంటి స్పాజమ్స్ ఉన్నా నొప్పి తగ్గియటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని మీకు ఏ ప్రాబ్లం అని అది క్లియర్గా నిర్ధారణ లేదు. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటి, ముఖ్యంగా మీ నొప్పి మీకు ఏదన్నా నెల అంటే మీ మెన్స్ట్రల్ పీరియడ్స్కి సంబంధించిన పెయినా లేదని ఒకసారి చూడాలి. అదేవిధంగా ఏంటంటే, కొంతమందికి అంటే మన బాడీలో అంటే పేగులు, చిన్న పేగు కానీ పెద్ద పేగు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మెలికలను పడినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ఆహారం తిన్న తర్వాత నొప్పి వస్తుందా, లేకపోతే ఈ నొప్పితో పాటు మీ దొడ్డికిలో బంక కానీ జిగురు కానీ వెళ్తుందని చూసుకొని దాన్ని బట్టి మేము మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు వాడే మందులు ఏంటంటే నాన్ స్పెసిఫిక్, అంటే ప్రతి పెయిన్కి కూడా అది ఇవ్వచ్చు. అంటే ముఖ్యంగా పేగులకి సంబంధించిన పెయిన్కి అది చాలా సేఫ్ డ్రగ్. సో అందుకని మీరు చూడాల్సింది ఏంటంటే, పేగులకు సంబంధించిన ప్రాబ్లం అంటే మీకు ఏదైనా పేగులు స్మాల్ బౌల్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే అమీబియాసిస్ లాగా ఉందా, లేక లాస్ట్గా మీ గర్భశించి ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే డిస్మెనోరియా అంటే పీరియడ్స్కి సంబంధించిన పెయిన్ కానీ ఏమైనా ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ మెడిసిన్స్ మీరు వాడా లేదా అని చూస్తే బెటర్గా ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్ అనేది అంటే కామన్గా ఏంటంటే ఏ ప్రాబ్లమో తెలియకుండా ఉన్నప్పుడు మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మీరు రికరెంట్గా అబ్డామినల్ పెయిన్ వస్తుందో, ఉత్తిగా డ్రాటిన్ వాడి మాత్రం అంటే నాకు ఏం ప్రాబ్లం లేదని వదిలేసేదానికన్నా తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి మీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏదన్నా మీ వెనక నుంచి ఏదన్నా ముందు వరకు నొప్పి వస్తుందా, ఇలా రకరకాల అంటే ముఖ్యంగా మనం జిఏ సిమ్టమ్స్ చూసుకోవాలి, యూరినరీ సిమ్టమ్స్ చూసుకోవాలి, అదేవిధంగా మన గర్భసంచి సంబంధించిన సూచనలు అంటే గర్భసంచి సంబంధించిన ప్రాబ్లం చూసుకోవాలి. ఇటువంటి మూడు ప్రాబ్లం చూసుకొని తర్వాత మీ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.